మందిరం మీకు పురాతన ఆటల గురించి వివరించబోతున్నాం. హలో, నమస్కారం, నా పేరు అభయ్. నమస్కారం, నా పేరు రాహుల్. ఈరోజు మేము పురాతన ఆటల గురించి చెప్పబోతున్నాము, అలాగే పురాతన పండుగల గురించి. మొదటిగా ఇప్పుడు శ్రీహనికతల మిత్రులు బొంగరాల ఆట ఎలా ఆడాలో మీకు చూపించబోతున్నారు. బొంగరాల ఆట చాలా పాతకాలం నుండి ఆడుతున్నారు. ఈ ఆట 1940 నుండి నాటికి ఆడుతున్నారు. ఈ ఆటలు ఆడడానికి మనకు కావాల్సినది ఒక బొంగరం, ఒక తాడు, ఇంకా ఇద్దరు మనుషులు. ఈ ఆట ఆడేటప్పుడు ఈ తాడుని బొంగరానికి చుట్టారు. చుట్టాక వాటిని చిట్కన వేలికి కట్టుకొని పట్టుకొని చుట్టారు. ఇప్పుడు మీ అందరికి బొంగరాల ఆట ఎలా ఆడాలో అర్థమైంది కదా? అవును, అర్థమైంది. ఎంతో బాగుంది. అవును, ఇద్దరు సరిగా చెప్పారు. ఇప్పుడు మనకు ఆదిత్య విక్రమ్ వాళ్ళ స్నేహితులు కలిసి వైకుంఠ పాలి గురించి చెప్పబోతున్నారు. నమస్కారం, మేము వైకుంఠ పాలి మరియు గిల్లీ దండ గురించి చెప్పబోతున్నాము. వైకుంఠ పాలి అనే ఆట ఇద్దరి నుంచి ఎక్కువ మంది ఆడతారు. బారాలో ఎన్ని నంబర్లు వస్తే అన్ని నంబర్లు ముందుకు వెళ్తారు. ఎవరైతే మొదట 132 నంబరుకు చేరుకుంటారో వారే విజేత. మేము గిల్లిదండ గురించి కూడా చెప్తాము. మనకి రాహుల్ ఎలా ఆడాలో చెప్తాడు. గిల్లిదండ ఆడాలంటే ఒక పెద్ద కర్ర మరియు ఒక చిన్న కర్ర ఉండాలి. చిన్న కర్రకి రెండు పక్కల కొంచెం చిన్నగా చెక్కి ఉంటుంది. దానిని కింద పెట్టి ఒక కర్రతో కొట్టి దాన్ని లేపుతారు. ఇప్పుడు రాహుల్ ఎలా ఆడాలో చూపిస్తాడు. చాలా బాగా ఆడారు. అవును, నిజంగా చాలా బాగా ఆడారు. ఇప్పుడు అద్వితేయ మరియు తన స్నేహితులు ఏడు పెంకుల ఆట ఎలా ఆడారో మనకి చూపించబోతున్నారు. మొదటిగా ఏడు పెంకుల ఆట ఆడాలంటే మిక్సీ ఉండే సభ్యుడు వచ్చిన ఆట కప్పపై బంతిని విసిరాలి. తర్వాత ఆ బంతి విసిరిన సభ్యుడు పారిపోయిన తర్వాత ప్రత్యర్థి జట్టు నుంచి వచ్చిన సభ్యుడు ఆ రాళ్ళ కప్పపై కొట్టిన సభ్యుడు మీద బంతితో కొట్టడానికి ట్రై చేయాలి. బంతి కొట్టిన సభ్యుడు రాళ్ళ కప్పని అమర్చడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు నేను నా స్నేహితులతో ఏడు పెంకుల ఆటని ఎలా ఆడాలో చూపించబోతున్నాము. మొదటిగా ఒక జట్టు నుంచి వచ్చిన ఒక సభ్యుడు ఆ ఏడు రాళ్ళని కొట్టాలి. ఆ తరువాత వాళ్ళు పారిపోవాలి. అదే జట్టులో ఉన్న రాళ్ళను అమర్చించడానికి ప్రయత్నించాలి. ఆ జట్టులోని ఎవరికైనా బంతి తాకితే కానీ ఆ ఏడు రాళ్ళను
నెంబర్ చూస్తే ఆ జట్టుకి ఒక పాయింట్ వస్తుంది అన్నమాట. చాలా బాగా చెప్పినట్టున్నారే. అవును చాలా బాగా చెప్పారు. ఈ ఆట చాలా బాగుంది. నేను మా ఇంటికి వెళ్ళినాక ఆడతాను. ఇప్పుడు త్రైలోక్యాయుధుల స్నేహితులు పులి చూడం ఎలా ఆడాలో మీకు చూపించబోతున్నారు. నమస్కారం. ఇవాళ మేము పులిజూతం గురించి చెప్పబోతున్నాము. ఈ ఆటలో పులిలు మరియు మేకలు ఉంటాయి. పులిలను మేకలు కట్టేయడానికి ప్రయత్నిస్తాయి. పులిలు మేకలను చంపడానికి ప్రయత్నిస్తాయి. ఇప్పుడు ఈ ఆటను ఎలా ఆడాలో నేను మీకు చూపించబోతున్నాం. నేను పులి తరపు నుంచి ఆడబోతున్నాను. నేను మేక తరపు నుంచి ఆడబోతున్నాను. ఇప్పుడు ఆ పులి మేకను చంపేసింది. అందువలన ఆ మేక చనిపోయినట్టు బయటికి వెళ్ళిపోయింది. అంతే, ఈ ఆట చాలా సులువుగా ఆడవచ్చు. ఇప్పుడు మీకు పులి చూద్దాం తెలిసి ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం వేరే ఆట దగ్గరికి వెళ్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు బారగట్ట అంటే ఇంగ్లీష్ లో లూడో అంటారు, ఇక్కడ నుంచి అక్కడికి పోయింది అనమాట. అది ఎలా ఆడాలో మీకు చూపించబోతున్నా. ముందుగా ఆరు గవ్వలు ఉంటాయన్నమాట. ఆరు ఇవి ఇంగ్లీష్ లో పాన్స్ అంటారు, కానీ నేను కట్టే తీసుకున్నాను. దేనితోనైనా ఆడొచ్చు. ఇద్దరు ఆడేటప్పుడు ఈ బ్లాక్లు, ఈ క్రాస్ ఉన్న బ్లాక్లు సేఫ్ అనమాట, సేఫ్ కొనడం అనమాట. కానీ ఇద్దరు ఆడేటప్పుడు ఇవి ఉండనక్కర్లేదు. సో మొదటిగా నేను గవ్వలను వేస్తున్నాను. ఒకవేళ ఇవి ఇలా పడితే మనకు 12 పాయింట్స్ వచ్చినట్టు, అప్పుడు ఒక పాయింట్ లోపలికి రావచ్చు. అదేవిధంగా ఒకటో నంబరు 5 ఇంకా 6 పడితే ఈ పాయింట్స్ లోపలికి రావచ్చు అన్నమాట. ఈ పాయింట్స్ ఎలా లూడోలో ఆడతారో అలాగే ముందరికి సాగుతుంటాయి. అది ఎల్లెల్కల పడితే 12 కి మాత్రమే. ఇలా పడినప్పుడు మనకు పాయింట్స్ వస్తాయి అన్నమాట. మాకు 3 వచ్చింది. సో నేను పోతున్నాను 1, 2, 3 అలా లాస్ట్ కి మొత్తం తిరిగి మధ్యలోకి చేరుకోవాలి. ఇలానే బారకట్ట ఆట ఆడతారు. ఇంత బాగుందో, నాకు ఈ ఆట చాలా బాగా నచ్చింది. అవును ఈ ఆట చాలా బాగుంది. అవును మీరిద్దరు ఎప్పుడు సరిగ్గానే చెప్తారు. ఇప్పుడు నిషిత మరియు తన స్నేహితురాలు నయోనిక మనకు వామన గుట్టని ఎలా ఆడాలో చూపించబోతున్నారు. అందరికీ నమస్కారాలు. నా పేరు నయోనిక. నా పేరు నిషిత. ఈరోజు మేము పూర్వకాలంలో ఆడే వామన గుట్టలు ఎలా ఆడాలో తెలియజేయబోతున్నాం. ఇలాగే ఆడుతూ ఉండాలి. ఇప్పుడు నాకు ఒక గాలి ఉంటాను, దాని పక్కన ఉండాలి. నేను తీసుకొని నా దగ్గరే పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఆడతాను. ఇప్పుడు నాకు ఖాళీ గుంత ఉంది కాబట్టి దీని పక్కన ఉన్న విత్తనాలు తీసుకొని నేను నా దగ్గర పెట్టుకుంటాను. అప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ విత్తనాలు ఉంటే వాళ్ళే విజేతారు. ఎంత బాగా చూపించారు కదా, నాకు చాలా నచ్చింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంటికి వెళ్ళి నాకు ఈ ఆట మా అమ్మకి చెప్పి ఆడతాను. నాకు ఈ ఆట చాలా చాలా బాగా నచ్చింది. రిషిత్ ఇంకా తన వాళ్ళ స్నేహితులు పక్షీస్ ఎలా ఆడాలో మీకు చూపించబోతున్నారు.
పాక్షికాలను విసురుతారు. అందులో ఇప్పుడు ఆ గేమ్ లోకి రా, ఆటలోకి రావాలంటే వాటికి ఒకదాని ఒక పాక్షిక మీద ఆరు రావాలి. ఇప్పుడు త్రినాథ్కి వచ్చింది కాబట్టి గేమ్ లోపలి ఇప్పుడు ఆడికి ఆరు రాలేదు కాబట్టి వాడు లోపలికి ఎనిమిది వచ్చింది కాబట్టి వాడు లోపలికి వస్తుంది. సో ఇప్పుడు పర్చేస్ మీకు ఎలా ఆడాలో అర్థమై ఉంటుంది. పర్చేస్ కూడా లూడో లాగానే ఉంటుంది, మీరు అందరూ చాలా సులువుగా ఆడొచ్చు. రిషిత్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి రాహుల్ మేము మీకు చూపించబోతున్నాం. జస్మిత మరియు తన స్నేహితురాలు మనకి తొక్కుడు బిల్ల అనే ఆట ఎలా ఆడాలో వివరించబోతున్నారు, చూసేద్దామా. ఈ ఆట పేరు తొక్కుడు బిల్ల. దీంట్లో 8 బాక్సులు ఉంటాయి, దాంట్లో 8 అంకెలు రాస్తాము. ఇప్పుడు దీంట్లో సుమ ఎలా ఆడుతుందో చూపిస్తుంది. దీంట్లో రూల్స్ ఏంటంటే లైన్ మీద పడితే వాళ్ళు అవుట్, ఒకవేళ వేరే బాక్స్ లో పడినా వాళ్ళు అవుట్. లైన్ మీద బాగా చెప్పారే. ఆట బాగా నచ్చింది, ఇంటికి వెళ్ళిన తర్వాత మా అక్కతో చెప్తాను. సో ఇప్పుడు మీ అందరికి పురాతన ఆటల విలువ తెలిసింది కదా. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నతో, అక్క చెల్లెలతో, బంధువులతో అందరితో కలిసి ఆడుకోండి. అందరికీ ధన్యవాదాలు.